కంటే ఇప్పుడు ఒక పిల్లు అనే కుర్రోడు లైఫ్ లో ఆ 2021 అది జరిగి ఉంటే 2023 ఇది జరిగింది అంతే. సీక్వెల్ పార్ట్ వన్ పార్ట్ టూ ఏం లేదండి ఆ లైఫ్. సో మనకి లాస్ట్ రెండేళ్ళతో మన జీవితంలో జరిగి మనం ఏం మర్చిపోం కదండి. కొన్ని కొన్ని మళ్ళీ మనకి వస్తాయి కదా ఇప్పుడు కూడా అలా వచ్చినాయి తనకి అన్నీ కొన్ని. ఓకే, ఫస్ట్ దాంట్లో మీరు డీజే కొడుతూ ఉంటారు, సెకండ్ దాంట్లో ఈవెంట్స్ పెట్టారు, టిల్ ఈవెంట్స్, మరి థర్డ్ లో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ సెకండ్ దాంట్లో ఈవెంట్స్ పెట్టినా కూడా ఈవెంట్ తనే కొడుతూ ఉంటాడు కదా, మిగతా పనులను ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, తను డీజే చేస్తూ ఉంటాడు. సో ఐ థింక్ తను డీజే అయితే కాన్స్టెంట్ గా కొడుతూనే ఉంటాడండి ఎక్కడున్నా కూడా. ఎక్కడున్నా కూడా అంటే ప్రపంచంలో ఎవడెలా సంకనాకిపోతున్నా సరే ప్రతి ఒక్కడికి డీజే మాత్రం కావాలంటారు కదా. అంటే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి ఊరినే తనతో కూడా అనలేదు, నా థాట్ చెప్తున్నాను. ఇప్పుడు టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ ఈ స్కేల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టిల్లుని ఎలా చూపించినా జనానికి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందో లేదో అని అన్న ఉద్దేశంతో టిల్లు క్యూబ్ అంటూ తీస్తాం జరిగితే అప్పుడు ఎప్పుడు తీసినా ఇంకా ఆ టిల్లు అనే క్యారెక్టర్ సూపర్ హీరో చేద్దామని ఒక ఐడియా మాకు. ఇంకా ఆ రేంజ్ కి తీసుకెళ్ళకపోతే ఆ క్యారెక్టర్ ని ఇంకా సాటిస్ఫై చేయలేము ఆడియన్స్. ఈ సినిమా తర్వాత టిల్లు తీసినప్పుడు అది జస్ట్ ఒక టైటిల్ అంతే, ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది టిల్లు, నెక్స్ట్ ఒక ఫ్రాంచైజీగా వెళ్ళిపోయింది కాబట్టి మ్యాటర్ రివీల్ చేసేసారు కాబట్టి నేను అనుకుంటూనే ఉన్నాను ఎందుకు చెప్పేస్తున్నారు అని చెప్పి. సో మా మైండ్ లో ఐడియా ఉందన్నమాట ఈసారి ఏంటంటే వాడు అదే అంటే ఇంకా ఈ వాడి ఇంకా గాల్లో ఎగరడాలు, వాడి ఇంకా ఒక వాడికి పవర్స్ రావడాలు, వాడి చేతిలో నుంచి ఫైర్ రావడాలు ఇలాంటివన్నీ జరిగితే అలాంటి సిచ్యువేషన్స్లో ఆ క్యారెక్టర్ మాట్లాడడానికి స్కోప్ ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంది అని మాకు అనిపించింది. సో అదొక ఐడియా రన్ అవుతుంది మా మైండ్లో. అయితే ఆ సింగిల్ లైన్ లో చెప్పగలరా ఎలా అంటే, ఇప్పుడు డీజే టిల్లులో హీరోయిన్ ప్రేమించి మోసం చేస్తుంది, సీక్వెల్ లో మోసం చేయడానికే ప్రేమిస్తుంది, థర్డ్ ఏంటి? మీరు ఇందాక నుంచి మీకు ఇంతసేపు చెప్పాం మీకు అసలు అలాంటిది ఏం లేకుండా సెట్ కి వెళ్తామండి అంటే మీరు మళ్ళీ అడుగుతారు. ఆ డైలాగ్ కూడా మీరు నాకు ఇంట్లో రాసుకుంటున్నప్పుడు వచ్చిందని మీరు అనుకుంటారు కదా, లొకేషన్ కి వెళ్తే వస్తుంది. లొకేషన్ కి వెళ్ళిన తర్వాత స్టోరీ రన్ అంటే మనం ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఆ సీన్ మనతో కాన్స్టెంట్ గా మాట్లాడుతూ ఉంటుంది కదా, ఓకే నాకు ఇక్కడ ఇంకో డైలాగ్ కావాలి, ఇక్కడ ఇంకో పంచ్ కావాలి, ఇక్కడ హీరో ఇలా తిరగాలి, అమ్మాయి స్టైల్ గా ఉండాలి, ఇలాంటి ఏదో రిక్వైర్మెంట్ మనకు అర్థం అవుతూ ఉంటుంది. సో ఉన్న దీంట్లో సీన్ లో దాని బౌండరీ లోపల చాలా ప్లే చేయాలి.